అన్ని కులాల వారికి మతాల వారికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పీఠాపురం ఎమ్మెల్యే పెన్నందర్బాబు పేర్కొన్నారు. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ నెల 26న కాపు నేస్తం పథకం 3వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో గొల్లప్రోలు శివారు బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద గల లేఅవుట్ స్థలంలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పార్టీ నాయకులతోనూ పోలీసు నగర పంచాయతీ అధికారులతోనూ కలిసి ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళా సోదరి వారికి ఆర్థికంగా 15,000 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా వచ్చే విధానం ప్రారంభించడానికి నిజంగా ఇది మా పిఠాపురం నియోజకవర్గ మా వైఎస్ఆర్సీపీ నాయకుల అలాగే ప్రజల తరఫు మరీ ముఖ్యంగా కాపు సోదరి సోదరి మహిళ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసే కార్యక్రమం 26వ తారీఖున పొద్దుట 10 గంటలకి ముఖ్యమంత్రి గారు రావడం ఇది శుభ పరిణామం. మా నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా మేమందరం కూడా తెలియజేసేటప్పుడు మేము ఎప్పుడూ కూడా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో పాలనలో అన్ని కులాలని అన్ని మతాలని ఆయన చూసే విధానాన్ని మేము గడప గడపకి తిరిగినప్పుడు ఆ గడప గడపకిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళా సోదరి మనుషులు చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా వారు చెప్పే మాట ఒకటే, ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అన్నీ అందుతూ ఉన్నాయి, అన్నీ మాకు ఒక తండ్రి వలె ఒక అన్న వలె మమ్మల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంకితమై ఉంటాం. వారి 10 కాలాల పాటు ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మా సమస్యలు తీర్తాయి, మా కష్టాల నుంచి బయటపడతామనే విధంగా ప్రజలు చెప్తున్న మాట.